Warangal Agni Pramadan Katnalo, Ninditu Narishesar, Polisil, Bhadrakali Fireworks, Yajamani Rashkumarno, Forest Karyalayam Degara, Adapuluk Tiskunaru, Athripai Mudwandal and Algu Saha, Tomi the Kesil Peter, Bansan Chapel to Pramadanlo, Padakundamandi Chanipoga, Marikundri Parastati, Serious Kondi, Dinpe Prabhutvam, Samagra Vichar and Kuadis in Chindi Matalaku Andani Vishadam Murtu Dipaga Marina Telangana Sivakasi Pellilla Kosamani Veli Kondaru Paniches Enduku Veli Marikondaru Cheyani Tapuku Padakundu Mandi Bali Adikarula Tapidam నిర్వాహకుల నిర్లక్ష్యం వెరసి 11 కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కాళీ బాణసంచ ఫ్యాక్టరీ పేలుడులో చనిపోయిన మృతులను గుర్తించారు అధికారులు. ఈ ప్రమాదంలో వినోద్, రాధిక, ఎల్లమ్మ, అశోక్, రఘుపతి, కనకరాజు, శ్రీవాణి, మణిమ్మ, శ్రావణి, హరికృష్ణ అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. శ్రీదేవి అనే మహిళ MGM లో చికిత్స పొందుతూ చనిపోయింది. గాయపడ్డ సురేష్, రవి, సారంగపాణి, శివ MGM లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు కోలుకుంటుండగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. భద్రకాళి బాణసంచ ఫ్యాక్టరీ పేలుడుకు షార్ట్ సర్క్యూటే కారణమని పైకి తెలుస్తున్న అధికారుల నిర్లక్ష్యం కళ్ళకు కనిపిస్తోంది. బాణసంచ పరిశ్రమ అంటే ఎన్నో ఫైర్ సేఫ్టీలు నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం అవేవీ పాటించలేదు. దీపావళి సీజన్ లో పటాకుల షాప్ పెట్టాలంటేనే 1.25 లక్ష నిబంధనలు ఉంటాయి. జనావాసాల్లో కాకుండా ఎక్కడో ఓపెన్ ప్లేస్ లో పెట్టాల్సి ఉంటుంది. ముందస్తు జాగ్రత్తగా ఫైర్ సేఫ్టీ టూల్స్ తీసుకోవాలి. అలాంటిది బాణసంచ తయారీ పరిశ్రమ పెట్టాలంటే ఎంత జాగ్రత్త తీసుకోవాలి? మంటలను అదుపు చేసేందుకు సిలిండర్లతో సహా ఫైర్ సేఫ్టీ టూల్స్ పక్కాగా ఉండాలి. ఇక్కడ ఇలాంటివి ఏవీ కనిపించలేదు. పర్మిట్ లేకుండా అంత పెద్ద పరిశ్రమను నడిపిస్తుంటేనే నిర్లక్ష్యం ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్థమవుతోంది. గతంలో కూడా ఇదే సంస్థకు చెందిన అనుబంధ షాపులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. అయినా నిర్వాహకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. అధికారులు అంత సీరియస్ గా తీసుకోలేదు. భద్రకాళి ఫైర్ వర్క్స్ నుంచి నెలవారీ అవర్లో భద్రంగా పోలీసులకు చేరతాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. బాడీస్ మాత్రం కంప్లీట్ తుక్కు తుక్కు అయిపోయి మొత్తం అసలు చేయింది లేపండి లేపుతా అంటే తీసుకునే బయటికి రావాలంటే అసలు రావట్లేదు. కవర్ వేసి తీసినాం కానీ వర్క్ ఇట్లా ఏం చేయను కానీ ఇక్కడ నుంచి డైలీ వస్తా ఉంటా పోతా ఉంటా. కానీ ఇది అంత కరెక్ట్ కట్టి కూడా లేదు. ఇది లోపల తేనికి పోయిండు ఆ తేనికి పోయిండు సౌండ్ విపరీతంగా అయిపోయింది. బయటకు వస్తే మొత్తం పొగ అంతా కమ్మిపోయింది. ఆ గేట్ ఒకటి సందులు వంగి సందు చూసుకొని అలాగే ఈగురికి వచ్చినాం బయటకు. ఈ ప్రమాదంపై ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషన్ ప్రకటించింది. ఎండకు నష్టం వాటిల్లిన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని మంత్రి కడియం తెలిపారు.